దుబ్బాకా ఫలితం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే హరీష్ రావు ఎట్ ద రేట్ ఆఫ్ హరీష్ రావు తెలంగాణ పాలిటిక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ హరీష్ రావు అంటూ చర్చ నడుస్తుంది ఎందుకు అంటే స ఇటీవల కాలంలో ముఖ్యంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అంతకుముందు హైదరాబాద్ జీహెచ్ఎం ఎన్నికలతో మొదలై అన్నీ తానై కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ను కేటీఆర్ చూసుకుంటున్నాడు మీరు హుజూర్ నగర్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ ప్రత్యక్షంగా దానికి నాయకత్వం వహించారు సో కానీ మీకు ఈ దుబ్బాక్ ఎన్నిక వచ్చే వరకు కేటీఆర్ కేసీఆర్ ఈ ఎన్నికకు దాదాపు పూర్తిగా దూరంగా ఉన్నారు ఈవెన్ హుజూర్ నగర్లో మీకు కేటీఆర్ రోడ్ షోలు చేశారు కేసీఆర్ మీటింగ్ కూడా ఒకటి పెట్టాలని అనుకున్నట్లుంది జరిగినట్లు లేదు గుర్తులేసరిగా కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా దూరంగా ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ సో మొత్తం హరీష్ రావు భుజ స్కందాల పైన పెట్టారు కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడించాడు కదా హరీష్ రావు దుబాక్లో కూడా గెలు ఓడిస్తాడు అని హరీష్ రావు సామర్థ్యం పైన ఎవరికి అనుమానం లేదు హరీష్ రావు తనకు సొంతగా ఎన్నికలు గెలవడంలో కానీ తన పార్టీని గెలిపించడంలో కానీ ఆయనకున్న కెపబిలిటీస్తో ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా అంగీకరిస్తారు టీఆర్ఎస్లో కూడా ఆమోదం ఉంది కానీ ఇవాళ హరీష్ రావు మొత్తం తానై నడిపించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది ఇది టార్గెట్ హరీష్ రావుగా మారుతుందా ఎందుకంటే తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి దానికి సహజంగానే కేటీఆర్ఏ నాయకత్వంలో ఉంటారు సో తర్వాత ఖమ్మం వరంగల్ మున్సిపల్ ఎన్నికలు వస్తాయి మున్సిపల్ శాఖ మంత్రి కనుక దానికి కేటీఆర్ఏ నాయకత్వం ఇస్తారు సో జిహెచ్ఎంసీ అలాగే మీకు వరంగల్ ఖమ్మం ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధిస్తే జరగబోయే పరిణామం ఏంటంటే హరీష్ రావు ఫెయిల్ అయ్యారు కేటీఆర్ సక్సెస్ అవుతున్నారు అనేది చాలా ఫామ్గా టీఆర్ఎస్ వర్గాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక కొంతమంది అయితే ఇంకో మాట కూడా చెప్తున్నారు అసలు కావాలనే హరీష్ రావును పెట్టారు ఇది ఓడి హరీష్ రావును పెట్టి ఓడిపోతే సో హరీష్ రావును టార్గెట్ చేయొచ్చు అందుకే కేసీఆర్ కేటీఆర్ దూరంగా ఉన్నారు అనే ఒక వాదన ఉంది మరో వాదన ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ ముందుగానే ఊహించారు ఎన్నిక టైట్ ఉంది ఏమో ఏమవుతుందో తెలియదు అనవసరంగా అందులో ఎంటర్ అయ్యి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలని ముందు జాగ్రత్తగా ఉన్నారని ఇంకో కారణం ఏమిటో మనకు తెలియదు కానీ డెఫినెట్గా హరీష్ రావును ఇక హరీష్ రావు క్యాపబిలిటీస్ పైన హరీష్ రావు విజయాలు తెచ్చిపెట్టగలిగే సామర్థ్యం పైన ప్రశ్నలు రైజ్ చేసుకోవడానికి దుబ్బాకలో టీఆర్ఎస్లో ఉన్న సెక్షన్స్ వాడుకుంటారు అనే చర్చ బాగా జరుగుతోంది కానీ హరీష్ రావు బలహీన పడితే టీఆర్ఎస్ కూడా నష్టమే సో హరీష్ రావు ఫ్యాక్టర్ అనేది డెఫినెట్గా టీఆర్ఎస్లో అపరిష్కృత అంశంగానే మిగిలిపోయింది ఇట్ ఇస్ అన్ అన్ క్వశ్చన్ ఇన్ టిఆర్ఎస్ మన పైకి రిజాల్వ్గా కనబడచ్చు ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు అవునన్నా కాదన్నా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనే వాతావరణం ఉంది కనుక సో ఇట్ ఈజ్ ఏ రిజాల్ట్ క్వశ్చన్ ఇంకా అన్ ఏమీ లేదు అని అనుకోవచ్చు ఎస్ అది అది కేసీఆర్ వరకు అన్ కావచ్చు రిజాల్వ్ క్వశ్చనే కావచ్చు కానీ తెలంగాణలో హరీష్ రావు ఫ్యాక్టర్ రాష్ట్ర రాజకీయాలు చర్చించినప్పుడల్లా హరీష్ రావు ఏంటి ఏమిటి ఏం చేస్తాడు అనే చర్చ లేకుండా రాష్ట్ర రాజకీయాలు ఉండవు సో అందువల్ల దుబ్బాకలో అన్నీ తానై హరీష్ రావు ఎన్నికల్లో పోటీ చేశాడు తర్వాత కూడా నేను నైతిక బాధ్యత వహిస్తున్నానని కూడా అన్నారు మారల్ రెస్పాన్సిబిలిటీ అని సో ఈ ఎన్నికలు ఇప్పుడు వాచ్ వాచ్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే హరీష్ రావు ప్లేస్ ఇన్ టీఆర్ఎస్ దుబ్బాక వైఫల్యం హరీష్ రావు ప్లేస్ ఇన్ టీఆర్ఎస్ హరీష్ రావు ప్లేస్ ఇన్ టీఆర్ఎస్ పాలిటిక్స్పై ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది ఒక క్వశ్చన్ ఒక దశలో హరీష్ రావును హరీష్ రావు పూర్తిగా పక్కకు పెట్టానని వచ్చారు కానీ అది టీఆర్ఎస్కు చాలా కాస్ట్లీ అయితే ఒక ఫ్యాక్టర్ దుబ్బాకలో ఓడిపోయాక ఫస్ట్ కాక తగిలినాక సో కే టీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ హరీష్ రావు విషయంలో ఇంకా సానుకూలంగా ఉండవచ్చు అది కూడా ఒక ఒక డైమెన్షన్ ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ రివర్స్ వాతావరణం మొదలైంది నాలుగు ఎంపీ సీట్లు ఓడిపోయారు సో ఇక్కడ ఒక ఎమ్మెల్యే బై ఎలక్షన్ అంత భారీగా ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఓడిపోయారు కనుక ఈ సమయంలో హరీష్ రావు ఏ మాత్రం పక్కకు పెట్టినా కూడా అది పార్టీ శ్రేణుల్లో తెలంగాణ ప్రజల్లో రాంగ్ మీనింగ్ పోతుంది ఇది ఇంకెక్కువ నష్టమవుతుంది అనుకొని కూడా అనుకోవచ్చు సో అందువల్ల ఏ వైపు మరి మరికొన్ని రోజులు చూస్తే తప్ప మనకు అర్థం కాదు కానీ దుబ్బాక రిజల్ట్ హరీష్ రావు ఇన్ టీఆర్ఎస్ పాలిటిక్స్ ఈ రెండింటినీ మనం పూర్తిగా విడగొట్టేతే చూడలేం బట్ దీన్ని రెండింటినీ కలిపి చూసినప్పుడు ఏమవుతుంది అనేది ఓన్లీ ఫ్యూచర్ విల్ టెల్ ఇంకొన్ని రోజుల్లో రాజకీయ పరిణామాలని గమనిస్తే తప్ప మనం చెప్పలేము